అనేకులను దేవునిలో నడపడానికి ఇక్కడ సంఘం పెట్టి అందరిని ఆత్మలు రక్షణార్థమై చేస్తున్న తన పని దేవుని పని చేస్తున్నాడు అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను తను చేయడమే కాకుండా వస్తున్నటువంటి విశ్వాసులను కూడా దేవుని మాటలు ఇతరులకు చెప్పడానికి కూడా తను ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు అందుని బట్టి కూడా ప్రభుని బట్టి ప్రభు నామమునకు వందనాలనా చాలా కష్టపడుతున్నారు చాలా విశ్వాసులను నిలబెడుతున్నారు వారికి ఉన్న ఆసక్తిని మీరు ఇంకా రేపుతున్నారు దేవుడు మీకు మీ కుటుంబానికి సాయం చేయాలని నా మనసారా కోరుకుంటున్నా చాలా ధైర్యంగా చెప్తున్నారు సంఘంలో పర్వాలేదు దేవుని మాటలు చెప్తున్నారు అది జీవితంలో ఇంకా దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు మరి కొన్ని కారణాలు యేసు ప్రభు గారు ఈ లోకానికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో కొన్ని మాత్రం మనం ధ్యానిస్తున్నాం అందులో నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ఆరవ కారణము ఇశ్రాయేలునకు ఉన్న వాగ్దాన వారసత్వమునకు మనలను అంటే అన్నిలను సమవారసులుగా చేయుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన రాకపోయి ఉంటే ఇది జరిగేది కాదు అని ఇచ్చారు మరి కొన్ని మాటలు అంటే మనం అంత జ్ఞానవంతులం కాము కానీ మనకు తెలిసిన కొన్ని మాటలు ఆయన జ్ఞానము ఎంతో ఉంది అది మనము వివరించడానికి మన ఆయుష్ సరిపోదు అంతటి జ్ఞానం ఆ జ్ఞానం మాట్లాడాలంటే ధైర్యం కావాలి పరిశుద్ధత కావాలి అంకితభావం కావాలి తగ్గింపు కావాలి మళ్ళీ మనం సరిచేసుకోవాలి ఇవన్నీ ఉంటే ఆయన వాక్యాన్ని చెప్తాం చెప్పడానికి ఆయన మళ్ళీ అర్హులుగా వాడుకోవడానికి ఆయన మనకు ఇచ్చిన అవకాశము దాన్ని మనం సద్వినియోగపరచుకుందాం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల మా తండ్రి నమ్మకైన మా దేవ నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం ఉంచుకుని ఆయన మరొకసారి ఇక్కడ మమ్మల్ని చేర్చి నీ మాటలు ప్రభ కొద్ది మాటలు మాకు తెలిసినంతవరకునైనా మేము ధ్యానించుకొని ఆ యొక్క మాటలను బట్టి ప్రభనైనా మేము విశ్వాసంలో ఎదుగుదల పొందుటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కలిగిపరిచిన విధానం వందనాలైనా మరి నీ దాసుని ప్రభనైనా మళ్ళీ ఇక్కడ పెట్టి ఉన్నారనైనా ఆయనను మంచిగా వాడుకుంటాను వందనాలైనా మరి మాకు తెలిసిన కొన్ని మాటలు నీ మాటలు ప్రభ మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయండి తండ్రి నీవే నాకు సహాయకుడిగా ఉండి నాయనా నా నోటి మాటలు ప్రభ నీకు అంగీకారంగా యోగ్యకరంగా ఉంటూ నిన్ను గణపరిచి మయపరిచే విధంగా ఉండునట్లు నాకు సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించవలసినాను మా తండ్రి ఆమేన్ ప్రేమైన సహోదరి సహోదరులారా ఇశ్రాయేలునకు అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి నాగరికత అంటే వాళ్ళు ఎంతటి జ్ఞానవంతులు ఇశ్రాయేలు అంటే దేవుడు ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళని ప్రత్యేకపరచుకున్నటువంటి జనాంగమే ఇశ్రాయేల్ జనాంగం వారి యొక్క జీవన విధానము ఈ ప్రపంచానికే ఆదర్శం ఏ దాంట్లో చూడండి ఇశ్రాయేలు వ్యవసాయంలో కానీ ఏ టెక్నికల్స్ ఏవైనా కానీ సాంకేతిక పరంగా కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీని ఈ ప్రపంచము అనుసరిస్తుంది అటువంటి గొప్ప జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని అంతగా వాడుకున్నాడు అందరిగా దీవించాడు వాళ్ళని అయితే అటువంటి వారికి సమానంగా అన్నిలనేటువంటి వాళ్ళ అంటే వాళ్ళు దేవునికి ఏ విధంగా అయితే వారసత్వము వారి యొక్క పరలోక రాజ్య వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడో కనాను అని ఉంది కదా అటువంటి స్వాస్థ్యంలో మనల్ని కూడా ఆ యొక్క సమపాల ఆ యొక్క బహుమతిలో మనల్ని కూడా సమపాలుగా చేయడానికి వారితో పాటు మనల్ని కూడా వాళ్ళతో పాటు సమపాలుగా చేయడానికి అంటే సమానంగా చేయడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు ఆయననే ఒక సందర్భంలో చెప్తాడు తన శిష్యులతో ఏమంటే లూకా సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 44 అంతటా ఆయన నెరవేరినవని వారితో చెప్పాను నెరవేరినాయి
అంటే అంతకుముందు యేసుప్రభు వారు శిష్యులకు చెప్పిననమాట ఏమని ప్రవక్తల గ్రంథాలలోను నా గురించి రాయబడిండు కీర్తనలలోను నన్ను గురించి రాయబడింది ఇవన్నీ నెరవేరుతాయని చెప్పాడు అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరినవని చెప్పారు అయితే ఇంకా ముందుకు చదవండి అమ్మా అప్పుడు అప్పుడు వారు లేఖను అది యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో యెరూషలేము అంటే ఆయన ప్రేమించినటువంటి స్థలము యెరూషలేము ఆ స్థలము మొదలుకొని అన్య జనులు అంటే ప్రతి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క లేఖనములు ఆ యొక్క వాక్యము ఆ యొక్క దేవుని గురించి అందరికీ మరి అంటే అందాలని ఆ యొక్క వాగ్దానం అందరికీ అందాలని ఆయన చెప్పిండు అలాగే మరి ఇంకొక విషయంలో మనము మరి లేఖనములు అని చెప్పాడు కదా మరి ఆయన గురించి ఏమైనా చెప్పబడిందా అంటే ప్రవక్త యెషయా గ్రంథంలో చెప్పబడింది ఒకసారి చూద్దాం యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఇంకా ఆ కాలము సియోనుల నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుతుము రండి ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకొందురు 4వ వచనం ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చును చాలు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులైనటువంటి మనకు ఇశ్రాయేల్ వారికి మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడు అలాగే 42వ అధ్యాయము యెషయా గ్రంథం 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్య జనులకు న్యాయము కనపరచును అతడు కేకులు వెయ్యడు అన్యజనులకు న్యాయం ఇక్కడ కూడా అన్యజనులకనే చెప్పబడింది ఇదేంది యేసుక్రీస్తు వారు రాకముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడింది ఇది జరుగుతుంది అని అలాగే 6వ వచనం చూడండి గుడ్డివారు కన్నులు తెరచుటకును బంధింపబడిన వారి చెరసాలల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఎవరి గురించిది యేసు క్రీస్తు వారు ఎవరికి అన్నిలకు వెలుగు యేసుక్రీస్తు వారిని వెలుగుగా ఎవరికి అన్యజనులకు కూడా నియమిస్తాను నిన్నని దేవుడైనటువంటి యెహోవా దేవుడు ప్రవక్త యెషయా ద్వారా ముందే చెప్పబడినటువంటి బయలుపరిచినటువంటి విషయం కనుక యేసుప్రభు వారు తన శిష్యులతో ఆ సందర్భంలో చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ నెరవేరవలసినాయి కాబట్టి మీ వినికిడిలో ఇది నెరవేరింది దీనికి మీరే సాక్షులు అని చెప్తున్నాడు అయితే ఇంతగా ఆయన మరి ఎందుకొరకు ఆయన ఈ విధంగా మరి జనుల పట్ల అన్యుల జనుల పట్ల మరి ఇస్రాయల్ జనుల పట్ల ఎందుకు ఇంత ప్రేమ కలిగి ఉన్నాడని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను నిత్య జీవం పొందునట్లు ప్రతి వాడు అంట ప్రతి వాడు ఇస్రాయేలే కాదు
ఆయన నామమును ఆయన రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తిని కూడా నశింపజేయకుండా నిత్య జీవము ఆయన ద్వారా మనకు అనుగ్రహించినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిదర్శనం ఏంటంటే ఆయనను మనకు వెలుగుగా నియమించి ఉన్నాడు క్రీస్తు వారిని, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంటే ఇశ్రాయేల్ జనాంగంతో పాటు అన్య జనులను అందరినీ కూడా దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనను అందరికీ అనుగ్రహించాడు. మరి ఇంత అటువంటి ఈ ప్రేమ, మరి మర్మం ఏంది ఇది? ఇంతకు ఈ మర్మం ఏంది అనేది ఎఫెసీ 3వ అధ్యాయము ఎఫెసీ 3వ అధ్యాయము 1:6 ఈ మర్మం ఏదనగా అన్య జనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమవారసులను. అది ఈ మర్మం ఏంటంటే యూదులతో పాటు అందరు అన్య జనులైన వారు కూడా సమవారసులుగా ఉండుటకు కదా. దేవుడు ఎందు కొరకు వచ్చిండు? వారితో పాటు మనల్ని కూడా సమాన వారసులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అదే అయితే ఈ యొక్క ఈ విషయాన్ని మరి ఎఫెసీ 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఏంటని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకు క్రీస్తు లేడు. మొట్టమొదట మనకు క్రీస్తు లేడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన బిడలు మనకి ఆయనను పరిచయం చేసిన తర్వాత నమ్ముకున్న తర్వాత ఆయన మనకు దేవుడైన ఎవరు ఆయన బిడలు ఇలాంటి నాయక కాపర్లు మనకు దేవుని వాక్యాన్ని ప్రవక్తలు అపోస్తలు మిషనరీలు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో దేవుడు వాళ్ళ ద్వారా మనకి తెలియపరిచి మనల్ని వారికి సమవారసులుగా చేయడానికి వారిని వాడుకున్నాడు. కనుక మనము తెలుసుకొని మనము వారితో పాటు సమవారసులుగా అయినాము. అలాగే మరి ఇంతగా ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఈ మర్మం ఏంటంటే 3వ అధ్యాయము 1:1 ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా పౌలను నేను ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి వారు ఎందరో ప్రార్థిస్తున్నారు మన కోసం రక్షణలోకి అందరు రావాలని. ఆయన పని నిమిత్తమై వాడబడుతున్నటువంటి కాపర్లు కానీ అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ అందరూ కూడా ఆయన పని నిమిత్తమై మనల్ని సమపారసులుగా ఇశ్రాయేలునకు ఆ దేవుని జనాంగం ఎవరైతే ఉన్నారో వారికి మనం సమపాలుగా చేయడానికి వీళ్ళంతా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడిన కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇదంతా జరగడానికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన లేనిది ఏమి లేదు. ఆయన వాళ్ళ ఆయననే మనకు మూలం. ఆయన ద్వారానే లోకానికి రక్షణ. కాబట్టి మరి ఎందుకు అంత ప్రేమ ఉంది మన మీద ఆయన కానీ చూస్తే మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి యోహాను 4వ అధ్యాయము 9:10 మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాక్షితమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ అన్నమాట. దేవునికి మన మీద ప్రేమ ఉన్నందుకు ఆయనకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన మీద ప్రేమ. నరులైన ప్రతి ఒక్కరి మీద ఆయనకున్న ప్రేమ, దేవుని ప్రేమ అంత గొప్పది. అందుకే దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అన్నాడు.
మనల్ని ప్రేమించాడు. లోకం అంటే మనుషులు, మట్టి కాదు. కాబట్టి ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మన దగ్గరికి మన కొరకు పంపాడు. ఎవరు మనము? అనిలమే కదా మొదట, అనిలం. అయితే మరి చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను, అవి నా స్వరం వినడు. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకటగును. అది అదే అన్నమాట. ఆయన దొడ్డివి కాని గొర్రెలు కూడా వేరే ఉండవని ఆయనకు తెలుసు. ఆయన ఏర్పరచుకున్న జనాంగం ఇస్రాయల్ జనాంగమే కాదు, ఆయన ఏర్పరచుకొని జనాంగాలు ఇంకా అనేకులు ఉన్నారు ప్రపంచంలో. వాటిని కూడా ఈ మందలోనికి తీసుకురావాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అప్పుడు ఏమవుతుందంట, మందంతా ఒకటవుతుందంట, కాపరి ఒకడవుతాడు. అప్పుడు ఆయన అనుకున్న పని నెరవేర్చిన వాడవుతాడు. అంతవరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ కోసం మన ఆయన ప్రాణాన్నే త్యాగం చేసిండు. అంతటి మహోన్నతమైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము నిర్లక్ష్యం చేయకుండా, ఆయన ఎంత కష్టపడడానికి మనం పుట్టిన సందర్భంలో సంతోషంగా జరుపుకుంటున్నాం, కానీ ఆయన శ్రమలు పొందడానికి పుట్టాడు, ఆయన రక్తం ధారపోయడానికి పుట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి పుట్టాడు, తన సర్వం కోల్పోవడానికి. కనీసము దాహమైతే నీళ్ళు ఇచ్చే నాతుడు కూడా లేని పరిస్థితుల్లోనికి రావడానికి ఆయన పుట్టాడు. ఆయన శ్రమలు, రాబోయే శ్రమలు, శ్రమలను ఆయన సహించడానికి, ఓర్చుకోవడానికి. ఎవరి కోసం? మనందరి కోసం. గొర్రెలు, అందరి గొర్రెలు అంటే ఇశ్రాయేలు జనాంగం కానీ, ఇక్కడ అన్ని జనులు కానీ, ప్రతి ఒక్కరు కూడా తనను నిర్మించిన బిడ్డలమే కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు నిర్మించిన బిడ్డలమే. కాబట్టి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తను ప్రాణం పెట్టడానికి పుట్టాడు. కనుక అటు విషయాన్ని మనం గ్రహించుకొని, ఆయన వచ్చింది సంతోషపడానికి కాదు, శ్రమలు పొందడానికే పుట్టాడు. కనుక ఆ శ్రమలు అనుభవించిన ఆయనకు మనం ఏం చేయాలి? మనం ఈ సందర్భంగా ఆలోచన చేసుకుందాం. మరి ఆయన వాక్యాన్ని కష్టపడి మనకు చెబుతూ, వారి కుటుంబాలను నడిపించుకుంటూ, వారి పిల్లలను కూడా ప్రభు మరి ప్రభువులో నడిపించుకుంటూ, అనేకులను కూడా ఆయన కొరకు, ఆయన పని కొరకు ఉపయోగపడాలని దేవుడు ఈ విధంగా సేవకులను ఏర్పరచుకుంటూ, ముఖ్యంగా తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపి, మనందరినీ తనకు ఒక మందలుగా, తన మందలో ఒక గొర్రెలుగా మనల్ందరినీ కాయుటకు, నిత్య జీవం ఇచ్చుటకు, చివరికి మనకు నిత్య జీవం ఇచ్చుటకు, మనందరినీ ప్రేమించి ఆయన కాపాడుటకు ఆయనను మన కొరకు పుట్టించున్నాడు. కాబట్టి ఆ పుట్టుకను ఒక పరమార్థంగా మనము స్వీకరించి, మరి ఇస్రాయేల్కి ఎలాగైతే దేవుడు రాజ్యాన్ని ఇస్తానన్నాడో, పరలోక రాజ్యం ఇస్తానన్నాడు, మనకు కూడా ఇస్తానన్నాడు. కాబట్టి మనం కూడా సంతోషంతో ఈ దినమందు మనం అందరము ఆ యొక్క మాటలను ధ్యానించుకుంటూ ఆ ప్రకారంగా జీవించడంలో ఆయన ఆత్మ సహాయం మనకు అవసరమవుతుంది. కాబట్టి మరి మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మరి సంఘ కాపర్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద విశ్వాసులు అంటే కాపర్లు ఉన్నారు, వాళ్ళని కూడా మనం అది తెలుసుకోవచ్చు. ఎలా జీవించాలి, ఎలా వాక్యం మనకు తెలియబరచబడాలి అనేది మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతుండగా దేవుడు మనకు అందరికీ సాయం చేయాలని ఆశిస్తూ, అవకాశం ఇచ్చిన సంఘ కాపరికిని విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.